వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలు ఇంట్లో నాటడం ద్వారా ఆర్థిక స్థితి మెరుగుపరుస్తుందని అంటారు అందులో ఒకటి మనీ ప్లాంట్ మొక్క మనీ ప్లాంట్ ఎంత త్వరగా పెరిగితే అంత శుభం కలుగుతుందని అంటారు ఇంట్లో ప్లాంట్ ఉంటే పాజిటివ్ ఎనర్జీ పెరిగి సంపద పెరుగుతుందని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది అలాగే ఆకులు ఎంత ఆకుపచ్చగా ఉంటే అంత ప్రయోజనం ఉంటుంది వాస్తు ప్రకారం చాలామంది ఇళ్లలో మనీ ప్లాంట్ కనిపిస్తుంటుంది అదృష్టానికి చిహ్నంగా ఈ మొక్కను పెంచుతుంటారు కానీ ని ఇంట్లో ఏ మూలన పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందో చాలా మందికి తెలియదు మనీ ప్లాంట్ ఇంట్లో ఉంచడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఉండవని పండితులు అంటున్నారు ఈ మొక్క అదృష్టాన్ని ఇస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఇక మనీప్లాంట్ పేరులోనే ధనం ఉంది ధనం కోసమో అదృష్టం కోసమో ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టాలనుకుంటే ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాల్సిందే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మనీ మనీప్లాంట్ పెట్టడమే కాకుండా కొన్ని నియమాలు పాటించాలి పొరపాటున ఆ నియమాలు పాటించకపోతే దురదృష్టానికి కారణం కావచ్చని పండితులు అంటున్నారు మనీ ప్లాంట్ మొక్క శుక్రగ్రహంతో సంబంధం కలిగి ఉందని వాస్తు చెబుతోంది కాబట్టి శుక్రవారం నాడు ఇంట్లో మనీ మనీప్లాంట్ నాటడం శుభప్రదంగా భావిస్తారు కానీ శుక్రవారం ఈ మొక్కను కత్తిరించకూడదని గుర్తుంచుకోండి వాస్తు శాస్త్రం ప్రకారం తమ ఇంట్లో నాటిన మనీప్లాంట్ను ఎంత దగ్గరి వారైనా ఎవరికీ ఇవ్వకూడదు ఇలా చేయడం వల్ల ఇంటిలోని ఐశ్వర్యం పోతుంది అలాగే మనీ ప్లాంట్ను ఎవరికీ బహుమతిగా ఇవ్వకండి ఇలా చేయడం అశుభం మనీ ప్లాంట్ని ఆగ్నేయ దిశలో ఉంచితే మంచిదని వాస్తు నిపుణులు అంటున్నారు గణేశుడి ఆధిపత్య స్థానమైన ఆగ్నేయ మూలలో మనీప్లాంట్ను పెంచడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి సాధారణంగా దైవానికి సంబంధించినది ఏదైనా ఈశాన్య దిశలో ఉంచడానికి ప్రయత్నిస్తాం అయితే మనీ ను మాత్రం ఈశాన్యం తూర్పు పడమర దిక్కులలో అస్సలు పెంచకూడదు ఈ దిక్కులలో మనీప్లాంట్ నాటితే రుణాత్మక శక్తి పెరిగిపోయి ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు ఈ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మన సంపద కూడా అంత బాగా పెరుగుతుందని నమ్ముతూ ఉంటారు ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు మనీప్లాంట్ మొక్కను పెంచుకోవడం వల్ల మంచి జరుగుతుందని భావిస్తూ ఉంటారు శుక్రవారం ఉదయం స్నానం చేసిన తరువాత లక్ష్మీదేవిని పూజించి ధూపదీపాలు వెలిగించండి ఇంట్లో పూజ చేసిన తరువాత ప్లాంట్ తీగగకి ఒక ఎరుపుదారం కట్టండి శుక్రవారం రోజు మనీ కి ఇలా ఎర్రదారం కట్టడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి అలాగే ఇంట్లో డబ్బు కొరత తొలగిపోతుంది ఈ పరిహారం చేయడం ద్వారా మీ కెరీర్ వేగంగా అభివృద్ధి చెందుతుంది సమాజంలో గౌరవం వేగంగా పెరుగుతుంది మనీప్లాంట్ను ఎట్టి పరిస్థితిలోనూ ఈశాన్య మూలన ఉంచకూడదు దీనివల్ల ధననష్టం అనారోగ్య సమస్యలు తప్పవని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు మనీప్లాంట్ పెరిగిన వెంటనే ఇంట్లో ఆశీర్వాదాలు వెల్లువెత్తుతాయని నమ్ముతారు ఇక మనీ ను నాటేటప్పుడు దాని తీగ నేలకు తగలకుండా చూసుకోవాలి మొక్క యొక్క తీగ పైపైకి పెరగాలి ఎప్పుడూ దాని తీగను కిందికి వేలాడదీయకండి అలా చేస్తే ఆర్థికంగా నష్టాలు వచ్చే అవకాశాలున్నాయని చెబుతారు మనీ ప్లాంట్ లక్ష్మీదేవి స్వరూపం అని నమ్ముతారు కనుక ఇది భూమిని తాకకుండా ఉండేలా చూసుకోవాలి లక్ష్మీదేవికి తెల్లని వస్తువులు అంటే చాలా ప్రీతికరమైనవని గ్రంథాలలో నమ్ముతారు కాబట్టి శుక్రవారం రోజున మనీప్లాంట్ కి పాలు పోయడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు మనీ పచ్చి పచ్చిపాలను నైవేద్యంగా సమర్పించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం ప్లాంట్ను ఎవరికీ ఇవ్వకూడదు ఎవరినుంచి తీసుకోకూడదు ఇది శుక్రగ్రహానికి కోపం తెప్పిస్తుంది మనీ ప్లాంట్ని కొనుగోలు చేసి మాత్రమే ఇంట్లో పెంచుకోవాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనీప్లాంట్ను ఎప్పుడూ ప్లాస్టిక్ బోటిల్లో లేదా ఇనుప వాటిలో నాటకూడదు మట్టి కుండలు లేదా గాజు సీసాలలో మాత్రమే మనీప్లాంట్ నాటడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ను ఎప్పుడూ ఎండిపోకుండా చూసుకోవాలి దాని ఆకులు పసుపు రంగులోకి మారినట్లయితే వాటిని వెంటనే తొలగించాలి ఎందుకంటే ఎండిన మనీప్లాంట్ దురదృష్టానికి చిహ్నం వాస్తు ప్రకారం మనీప్లాంట్ తీగల పెరుగుదల మీ శ్రేయస్సుకు చిహ్నం మనీప్లాంట్ని నాటే ముందు మట్టిలో పాలు కలపండి ఇది ఆర్థిక ప్రయోజనాలను తీసుకురాగలదు ఇలా చేస్తే అప్పుల నుండి కూడా ఉపశమనం పొందవచ్చు అలాగే మనీప్లాంట్ని ఉంచిన మట్టిలో చక్కెర కలపండి దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం నిలకడగా ఉంటుంది ఆర్థికంగా ఎప్పటికీ నష్టపోరు మట్టిలో పంచదార కలపడం వల్ల రాహుదోషం నుండి బయటపడవచ్చు అలాగే శుభ ఫలితాలు పొందడం ప్రారంభిస్తారు మనీప్లాంట్ను ఎప్పుడూ ఇంట్లోనే ఉంచండి ఈ మొక్కకు ఎక్కువ సూర్యరశ్మి అవసరం లేదు కాబట్టి దీనిని ఇంటి లోపల నాటాలి వాస్తు ప్రకారం మనీప్లాంట్ను ఇంటి బయట నాటడం శ్రేయస్కరం కాదు ఇది బయట వాతావరణంలో సులభంగా ఎండిపోతుంది మరియు పెరగదు మొక్క ఎదుగుదల మందగించడం అశుభం ఇది ఆర్థిక లోటుకు కారణం అవుతుంది బెడ్రూంలో మనీప్లాంట్ను ఉంచడం వల్ల ప్రశాంతత వాతావరణం ఏర్పడుతుంది అలాగే మీ జీవితంలో అనేక సానుకూల మార్పులు వస్తాయి మనీ ప్లాంట్కు రోజూ నీరును పోస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల ఇంటిలోని పరిసరాల్లో అనుకూలమైన శక్తి ఉంటుంది పనిచేసే కార్యాలయంలో కూడా మనీప్లాంట్ ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది దీనికోసం ఆకుపచ్చ లేదా నీలం రంగు గాజు సీసాలో మనీప్లాంట్ని ఉంచండి ఇది డబ్బును ఆకర్షిస్తాయి మరియు పురోగతికి కొత్త మార్గాలను సృష్టిస్తాయి మనీప్లాంట్ ఆకు రసం చాలా విషపూరితమైనదట కాబట్టి ఈ మొక్కను జాగ్రత్తగా పెంచాలి ముఖ్యంగా పిల్లలకు దూరంగా ఉంచాలి ఈ మొక్కను క్రమం తప్పకుండా కత్తిరించండి ఎండిన లేదా కుళ్ళిన ఆకులను తొలగించండి లేకపోతే ఈ మొక్కను పెంచడం పెద్ద సవాలుగా ఉంటుంది వాస్తులో ఈ మొక్కను నాటడానికి కొన్ని నియమాలు ఇవ్వబడ్డాయి కాబట్టి ఈ నిబంధనలు పట్టించుకోకపోతే సంపద పెరగడమే కాకుండా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు మనీ ప్లాంట్ నుండి పూర్తి ప్రయోజనాన్ని పొందాలనుకుంటే వీడియోలో చెప్పిన నియమాలను పాటించడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి